ఫ్రెండ్స్ ఈరోజు కూడా మీకోసం నేను ఒక మంచి ఫీల్ ఉన్నటువంటి లవ్ డైలాగ్ విత్ మీకు సాంగ్తో వీడియో ఎడిటింగ్ అనేది చేసుకుని అయితే తీసుకురావడం జరిగింది సో మీకు వచ్చేసి డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది లైక్స్ కూడా చేయట్లేదు కొంచెం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి లైక్ కొత్త వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది ముందుగా ఈరోజు డెమో వీడియో అనేది చూసేయండి ప్రేమించడానికి మనకు ఒక రీజన్ ఉండకూడదు సో మీరు వచ్చేసి డెమో వీడియో అనేది చూసేశారు కదా ఇప్పుడు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే ఉన్నాయి కదా వాటి మీద ట్యాప్ చేసుకుని మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్ని అయితే డౌన్లోడ్ అనేవి చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఒకవేళ లేకపోతే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లేటెస్ట్ వర్షన్ అలర్ట్ మోషన్ అనే యాప్ లింక్ అయితే ఉంటుంది ఒకసారి దాని మీద ట్యాప్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి సో మీకు కావాల్సిన అలర్ట్ మోషన్ అనేది దొరుకుతుంది సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేసున్నాను ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి అక్కడే మీకు అయితే ఉంటుంది లింక్ వచ్చేసి ప్రాబ్లం ఉంటేనే చూడండి లేదంటే వదిలేసేయండి సో మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద ప్లస్ సెకండ్ పక్కన ప్రాజెక్ట్స్ అయితే కనిపించింది కదా దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీ మొబైల్లో ఆల్రెడీ ఉన్నటువంటి ప్రీసెట్స్ కావచ్చు ఎక్స్ఎమ్ఎల్ కావచ్చు అలాగే మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రెండు ఫైల్స్ కావచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట ముందుగా మీరు ఏం చేస్తారంటే బీట్ బీట్మా సంబంధించిన ఫైల్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో చార్ట్ వీడియో అనేది సో దాన్ని అయితే ఇక్కడ రిమూవ్ చేసేసాను సో మీకైతే ఇచ్చాను అది సో ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనం ఎక్స్పోర్ట్ పెడతామో ప్రీసెట్ అనేది సో లార్జ్ అయిపోతుంది అది అందుకనే తీసేయడం అయితే జరిగింది ఓకేనా సో ముందుగా మనం దాన్ని అయితే యాడ్ చేసుకుందాం దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ మీరు ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు ఇచ్చినటువంటి ఎయిట్ సెకండ్ చార్ట్ లిరికల్ వీడియో ఏదైతే ఉందో అంటే చార్ట్ వీడియో సో దాని అయితే ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే మాత్రం సో రాలేదు సో మాక్సిమం సెట్ అయిపోయింది ఇది సో ఓకేనా దీన్ని పట్టుకుని విధంగా అయితే లిరిక్స్ కిందకైతే తీసుకొచ్చేయండి లాంగ్ క్రెష్ చేసుకొని ఓకేనా కింద అయితే ఉండాలి మనకు ఇది ఇప్పుడు చూడండి మీకు ఈ విధంగా అయితే వస్తుంటుందన్నమాట సో ఇది అందరికీ అయితే సపోర్ట్ చేస్తుంది సెవెన్ ట్వంటీ పీ రిజల్యూషన్తోనే ఇచ్చాను టెన్ ఎయిటీపీ అయితే కొంతమందికి సపోర్ట్ చేయట్లేదంట సో లాస్ట్ వీడియోకి ఏదైతే టెంప్లెట్ ఇచ్చానో ఇంక స్ప్రింట్ సంబంధించి అది సపోర్ట్ చేయట్లేదంటే మళ్ళీ ఇంకొకటి కూడా దాంట్లోనే యాడ్ చేయడం అయితే జరిగింది సెవెన్ ట్వంటీ పీ సో దాన్ని కూడా ఇన్స్టాల్ అయిన ఐ మీన్ డౌన్లోడ్ అనేది చేసుకోండి సో కొంచెం ముందు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇందులో మీకు వన్ ఇస్ట్ వన్ రేషియోకి సంబంధించిన ఫొటోస్ అయితే పట్టడం జరుగుతుంది అలాగే బ్యాక్గ్రౌండ్ ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం వర్క్ అయితే ఉంటుంది ఆ వర్క్ కూడా చేసి చూపిస్తాను ఓకేనా సో మీకు వన్ ఇస్ట్ వన్ రేషియో ఫోటో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో అయితే తెలుసు కదా సో సోలెట్ మోషన్ అనే అప్లికేషన్ యూజ్ చేసేసి ఇక్కడ ప్లస్ అక్కడ మేము ట్యాప్ చేసుకున్నట్లయితే వన్ ఇస్ట్ వన్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రసాని మీరు ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి మీ దగ్గర ఉన్న ఫొటోస్ ఏదో అయితే సెలెక్ట్ చేసుకోండి సో మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంబోజిషన్ ఏరియాలో పెట్టేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఓకేనా చూపించడం కోసం అయితే ఈ విధంగా అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని కరెంట్ ఫ్రేమ్ యాజ్ పేంజ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే పెట్టండి మనకు ఒక ఫోటో అయితే సరిపోతుంది అండ్ ఇక్కడ నేను స్టాచ్యూలాగా పెట్టి అయితే వీడియో ఎడిటింగ్ అనేది చేశాను కాబట్టి నాకు ఎక్కువ ఫొటోస్ అయితే పట్టలేదు మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువగా మేము చేంజ్ చేసుకుంటూ ఉంటామంటే మాత్రం మీరైతే చేంజ్ చేసుకోవచ్చు సో అలా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బీట్ మార్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి వచ్చేసిన తర్వాత గ్రూప్ అండ్ మాస్క్ వన్ టూ ఉంది కదా సో వన్ దాని మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో కింద లేయర్ అది రెక్టాంగిల్ వన్ అయితే ఉంది కదా సో దాని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ మీడియా ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఇంబో ఆల్రెడీ కన్వర్ట్ చేసుకున్న వన్ ఇస్టోన్ రేషియో ఫోటో ఉంది కదా సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను బాయ్ పిక్ అయితే పెట్టి చూపిస్తాను సో పైన ప్లస్ ఐకన్ అయితే ట్యాప్ చేసుకోండి సో మీకు అది ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకొక లేయర్ని సెలెక్ట్ చేసుకొని గ్రూప్ అండ్ మాస్క్ లేయర్ని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా కింద లేయర్ని సెలెక్ట్ చేసుకోండి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ మీడియాలోకి వెళ్ళేసి సేమ్ అదే అయితే సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ మీద అయితే ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకొని బ్యాక్ వచ్చేసిన తర్వాత కొంచెం ఇక్కడ ఏంటంటే సెట్ అవ్వకపోతే మొత్తం లాస్ట్ పొజిషన్కి వచ్చేసి ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని టైమర్ దాని మీద ట్యాప్ చేసుకొని ఈ లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా అయితే సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత సేమ్ ఫోటో అయినా సరే బ్యాక్గ్రౌండ్ లేదా వేరే ఫొటోస్ అయినా సరే మీ ఇష్టం అది ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను వచ్చేసి సేమ్ ఫోటో అయితే యాడ్ చేసి అయితే చూపిస్తాను దానికోసం ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మేడలోకి వెళ్ళేసి సో అదే ఫోటోనైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలా ఏం పట్టుకొని పైన త్రీ డాట్స్ మీకు క్లిక్ చేసుకొని ఫిల్ కాంబేషన్ ఏరియాలో పెట్టేసుకున్న తర్వాత మూవైన్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి కొంచెం ఫోటోని ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి జూమ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా అయితే పెట్టేసుకోండి అండ్ ఎండింగ్ పొజిషన్కి వచ్చేసి టైమర్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కిందికి అయితే డ్రా చేసుకోండి ఓకేనా అన్నిటికంటే కిందికి అయితే తీసుకొచ్చేయండి సో విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీరు డెమో వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే కింద మీకు వైట్ అనేది బార్డర్ అయితే వచ్చింది కదా సో వైట్ కలర్లో దాని మీద లిరిక్స్ అనేవి వచ్చాయి సో దానికోసం ఇప్పుడు మనం అయితే క్రియేట్ చేసుకుందాం దాన్ని ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని ఏదో ఒక షేప్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఎండింగ్ పొజిషన్కి వచ్చేసి టైమర్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ అనేది మోహన్ ట్రాన్స్ఫారంలోకి వెళ్ళేసి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోండి సారీ ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి అయితే చేసుకుందాం ఓకేనా ఇలా చేసుకొని మోహన్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి పైన వచ్చినటువంటి నాలుగు ఆప్షన్లల్లో థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కింద వచ్చినటువంటి ఆప్షన్లలో ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ పెట్టేసుకోండి కింద లైన్ అనేది ఈ విధంగా అయితే పెట్టేసుకొని బ్లాక్ స్క్రీన్ ఏదైతే ఉందో కలర్ అనేది అక్కడ ట్యాప్ చేసుకొని రైట్ సైడ్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ట్రాన్స్పరెంట్లో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దీన్ని లైన్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం ఇలా అయితే పెట్టేసుకోండి ఓకేనా ఓకేనా ఈ విధంగా అయితే పెట్టేసుకోండి మీకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే దీన్ని కిందకి అయితే డ్రా చేసుకోండి ఆ ఫోటో పైన వచ్చేలా అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎయిట్ పాయింట్ జీరో టూ మిల్లీ సెకండ్ దగ్గర విధంగా టైమర్ రెడ్లో అనేది ఉంచేసి ప్లస్ అక్కడ మీరు ట్యాప్ చేసుకొని ఇంకొక షేప్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన త్రీ డాట్స్ మీరు క్లిక్ చేసుకొని ఫిల్ కాంపిషన్ ఏరియాలో అయితే పెట్టేసుకోండి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి వైట్ కలర్ అనేది పెట్టేసుకోండి ఎండింగ్ పొజిషన్కి వచ్చేసి దీన్ని టైమర్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి దీని యొక్క ఒపాసిటీ అనేది కొంచెం ఈ విధంగా అయితే డిక్రీజ్ అనేది చేసుకోండి ఓకేనా డిక్రీజ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో దానిపైన వచ్చేలా అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఓకేనా ఈ విధంగా అయితే రావాలి సో ఇలా వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ మీద ఒక ఎఫెక్ట్ అనేది ఉంది సో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న ఫోటో ఉంది కదా ఆ ఫోటోకి అయితే యాడ్ చేసేయండి సో నేను ఎక్స్టర్నల్గా మీకు షేక్ ఎఫెక్ట్లు కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి లిరికల్ ప్రాజెక్ట్ ఉంది కదా సో దాంట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఈ లేయర్స్ అన్నిటిని అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో ఈ మనకు లిరికల్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెలెక్ట్ చేసుకొని మీద ట్యాప్ చేసుకొని కాపీ ఫోర్టీన్ లేయర్స్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఎయిట్ పాయింట్ జీరో టూ మిల్లీ సెకండ్ దగ్గర టైమర్ రెడ్ లనేది ఉంచేసి లిక్ ఐకన్ మీరు ట్యాప్ చేసుకొని పేస్ట్ ఫోర్టీన్ లేస్ అయితే చేసుకోండి మీకు ఆ లిరిక్స్ అనే ఈ విధంగా అయితే వచ్చేస్తాయి అండ్ మనకు పైన ఉన్నటువంటి ఏదైతే పర్టికల్ టెంప్లెట్ ఉందో దాన్ని కాపీ చేసుకొచ్చి ఇక్కడైతే యాడ్ చేసేయండి మీ వీడియో ఎడిటింగ్ అనేది అయిపోతుంది కొంచెం జిగ్జాగ్ అయితే అయిపోయి ఉండొచ్చు ఫ్రెండ్స్ చెప్పడంలో సో వీడియో వచ్చేసి మనకు అవుట్పుట్ అమేజింగ్ అయితే ఉండింది ప్రాపర్గా అయితే చేసుకోండి సో వీడియో వచ్చేసి మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూసారో మీకు నచ్చింది అనిపిస్తేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్